నమస్తే, వెల్కమ్ టు పీటీవీ. దిస్ ఇస్ హిందు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, ఎక్సైజ్ శాఖ పరిధిలోని లిక్కర్ షాపులకు ఇప్పటికే దరఖాస్తులు పూర్తి చేయగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన వైన్ షాపుల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు. లాటరీలో షాపు వచ్చిన వారు ఆనందంతో కేరింతలు కొట్టగా, మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు. మొత్తంగా నిష్పక్షపాతంగా లైవ్ వీడియో కవరేజ్ చేస్తూ దరఖాస్తుదారులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికిరణ్ తెలిపారు. సంబంధిత ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లను డిఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షించారు. మనోహర్ 19, ఉపేంద్ర 20, లక్ష్మణ్ అంజయ్య. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కోసం పోరాడుతుందని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. బెల్లంపల్లి స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, వేజ్ బోర్డు సభ్యులు, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి, సీతారామయ్య, రాజ్ కుమార్లు ఆధ్వర్యంలో బెల్లంపల్లి నూతన కమిటీ ఎన్నుకున్నట్లు తెలిపారు. గత 7 సంవత్సరాలుగా కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం విచారకరమన్నారు. సంస్థలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జెన్కో సంస్థల నుండి రావాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలను సింగరేణి సంస్థకు చెల్లించి కార్మికుల అభ్యున్నతికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు కాబట్టి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతాన్ని సమీక్ష చేసి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి భవిష్యత్ పోరాటంలో కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా బెల్లంపల్లి పట్టణాన్ని, బెల్లంపల్లి పరిసరాలను రోజు రోజుకు సింగరేణి యాజమాన్యం డిగ్రీరేజ్ చేస్తుంది. అవన్నింటినీ 11 అంశాలను పొందుపరుస్తూ మహాసభ చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికైన కమిటీ ఈ మహాసభలో చేసిన 11 తీర్మానాల అమలుకై నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు సింగరేణిలో విపరీతంగా రాజకీయ జోక్యం పెరిగిపోయి, ఈ రాజకీయ జోక్యం వల్ల సింగరేణి కంపెనీకి కార్మికుల శ్రమ ఫలితంగా వచ్చిన లాభాల నుంచి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం బకాయి పడ్డది. కాబట్టి ట్రాన్స్కో జెన్కోల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000 కోట్ల రూపాయలు వెంటనే సింగరేణికి చెల్లించాలని మహాసభ తీర్మానం చేసింది. అలాగే రాజకీయ జోక్యాల వల్ల బెల్లంపల్లి బందమరి జిఎం మోహన్ రెడ్డి గారిని అకారణంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ను సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ వ్యతిరేకిస్తుంది. తక్షణమే ఆయనను మళ్ళీ యథాస్థానానికి మోహన్ రెడ్డి గారిని జిఎంగా మందమరి ఏరియాకు తీసుకురావాలని సిఎండ్ఎండి ఇంటనే స్పందించి ఆ ట్రాన్స్ఫర్ను క్యాన్సిల్ చేయాలని కూడా మహాసభ డిమాండ్ చేసింది. కాబట్టి అన్నింటితో పాటు రేపు గోదావరిలో 25, 26, 27 తేదీల్లో జరిగే మహాసభలకు బెల్లంపల్లి బ్రాంచ్ నుంచి కామ్రేడ్స్, డెలిగేట్స్, ఆల్ ఫిట్ సెక్రటరీలు, బ్రాంచ్ ఆఫీస్ బేరర్లు శ్రమించి వందలాది మందిని తరలించి ఆ మహాసభ సందర్భంగా 25 తారీఖు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని బెల్లంపల్లి కార్మిక వర్గానికి, బెల్లంపల్లి బ్రాంచ్ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నూతనంగా 16 మహాసభలలో ఎన్నికైన బ్రాంచి ఏదైతే 9 మంది బ్రాంచి ఆఫీస్ బేరర్లు, 57 మంది బ్రాంచి కౌన్సిల్ సభ్యులు, 25 మంది బ్రాంచి కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కౌన్సిల్ తరఫున విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 21 తారీఖు ఆదివారం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ 16 మహాసభలు కార్టెక్స్ ఏరియా వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఘనంగా మరి అదేవిధంగా పెద్ద ఎత్తున నిర్వహించడం మనం జరిగింది. ఆ యొక్క మహాసభలో 55 మందితోటి కౌన్సిల్, అదేవిధంగా 21 మందితోటి కార్యవర్గం, 9 మందితోటి ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకోవడం అని జరిగింది. దాని తర్వాత ఈ యొక్క మహాసభల సందర్భంగా మరి మహానాయకులు అంటే
సింగరేణి కాన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసిస్ సెంట్రల్ మరి జనరల్ సెక్రటరీ వేజ్ బోర్డ్ సభ్యులు కామ్రేడ్ సీతారామయ్య గారు అదేవిధంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు అదేవిధంగా పెద్దపల్లి వెంకట స్వామి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కాసిపేట వన్ కాసిపేట టూ శాంతిగాని ఆయా డిపార్ట్మెంట్ల నుంచి పెద్ద ఎత్తున డెలిగేట్స్ను అటెండ్ అయ్యారు. దాంట్లో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బెల్లంపల్లి యొక్క మహాచరిత్ర ఏదైతే సింగరేణి మొట్టమొదట ఏదైతే పుట్టిన ఎంపీ అదేవిధంగా సింగరేణి ఏదైతే ఉందో గణనీయమైన ఉత్పత్తిని తీసుకొచ్చిన బెల్లంపల్లి ఏరియా ఇప్పుడు దాన్ని ఏదైతే నిర్వీర్యం చేయడం అనేది జరిగింది. జంగారెడ్డిగూడెం నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గత మే నెలలో కృపాకుమారి అనే ఉపాధ్యాయురాలు మెరుగైన చికిత్స నిమిత్తం మరొక ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందింది. అయితే ఈ మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఆసుపత్రిలో సరైన వైద్యం అందక మరణించిందని మృతురాలి భర్త బంధువులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఆడ కృపాకుమారి గారు వైఫ్ ఆఫ్ దుర్గారావు గారు అన్నమాట. దాని గురించి కొన్ని ఎలిజేషన్స్ ఉంటే వాళ్ళ హస్బెండ్ ఆయన రేజ్ చేసిన దాని మీద ఒక కమిటీ లాగా వేసి గవర్నర్ కలెక్టర్ గారును డిఎంహెచ్ఓ గారు ఇవాళ మమ్మల్ని ఏవో మురళీకృష్ణ గారిని డిప్యూటీ డిఎంహెచ్ఓ గారిని నన్ను ముగ్గురిని ఒక కమిటీగా వేసి అక్కడ ఏం జరిగిన ఒక ఎంక్వైరీ రిపోర్ట్గా తీసుకురమ్మన్నారు. సో బోత్ సైడ్స్ బోత్ పార్టీస్ని పిలిచి వాళ్ళ యొక్క రిటర్న్ స్టేట్మెంట్లు అన్నీ తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని గవర్నర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి అందజేస్తామండి. థ్యాంక్ యూ. పేరు కృపకుమారి అండి. టీచర్గా బైనిగూడెంలో ఎంపీపీ స్పెషల్ పాఠశాలలో వర్క్ చేస్తున్నానండి. 30వ తారీఖున హాస్పిటల్కి తీసుకొచ్చామండి, జ్వరంగా ఉందని. అప్పుడు మందులు ఇచ్చి పంపించేశారండి, తగ్గిపోయింది. తర్వాత 3వ తారీఖున చెకప్కి తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ సత్యసాగర్ అయిన అతను బలవంతంగా ఫోర్స్గా మరి జాయిన్ చేయండి, జాయిన్ చేయకపోతే బాగుండదు అది ఇది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి జాయిన్ చేసుకున్నాడండి. జాయిన్ చేసుకున్న తర్వాత రక్త పరీక్షలు అయ్యి పరీక్షలు అని చెప్పేసి సాయంత్రం 3 గంటల దాకా పరీక్షలన్నీ చేశాడండి. చేసిన తర్వాత పరీక్షలలో కూడా ఏమీ తేడా లేదు. అయితే నీరసంగా ఉంది, ఒక సెలైన్ పెట్టి పంపించేయమంటే పంపించేయకుండా బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లేటప్పుడు చనిపోతే ఏం చేస్తావు, హార్ట్అటాక్ వస్తే ఏం చేస్తావు, కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం చేస్తావు అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారండి. దాంతోపాటుగా ఒక యూరిన్ టెస్ట్ తీసుకొని గుంటూరు పంపించారండి. అది 2 రోజులకు వస్తుంది, అప్పుడు దాకా జాయిన్ చేయమన్నారండి. దాని నిమిత్తం జాయిన్ చేస్తామండి. రాత్రికి రాత్రి వేళే ఒక 10 ఇంజెక్షన్లు యాంటీబయాటిక్స్, తర్వాత రకరకాల ఇంజెక్షన్లు, సలైన్లు, కడుపులోకి టాబ్లెట్స్ ఇవన్నీ వేశారండి. వెంటనే చాలా 2 డేంజరస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆక్సిజన్ ఇన్సిడెంట్ కూడా చేశారండి. ఆక్సిజన్ పెట్టారు, ఆక్సిజన్ కూడా పెట్టింది కూడా మాతో చెప్పలేదండి. ఆ రూమ్లోకి రానివ్వలేదు మమ్మల్ని, అసలు రానివ్వకుండా నెట్టేశారు. మా పిల్లలంతా ఉన్నారండి మాతో పాటు. మేము కిటికీలో నుంచి చూసి బాధపడుతూ ఏడుస్తున్నామండి. ఈ తర్వాత 5 గంటలకి అంబులెన్స్ పిలిపించారండి. వాళ్ళు పిలిపించి డాక్టరు, తర్వాత వాళ్ళ నర్సులు వీళ్ళందరూ కూడా కొలాబరేట్ అయ్యి డ్రైవర్ని పిలుచుకొచ్చి డ్రైవర్తో ఈవిని వెంటనే ఆంధ్ర హాస్పిటల్ ఏలూరు పంపించమన్నారు. పంపించమంటే అతనే ఎక్కించేశాడండి. ఎక్కించేసిన తర్వాత నేను మా పాప కూడా మా కన్సెంట్ లేకుండానే వెళ్ళిపోతుంటే మేము ఎక్కామండి. ఎక్కిన తర్వాత మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత చనిపోయిందండి. ఇది నిర్మల హాస్పిటల్ అనే పేరే కానీ ఈ నిర్మల హాస్పిటల్ ఎక్కడ కూడా పేదలకు ఎక్కడ కూడా సహాయం చేయట్లేదండి. దళితులు అనే వాళ్ళని అసలు ఇక్కడ ఏమి చూడలేదండి. అసలు పేదలనే వాళ్ళని ఇక్కడికి రానివ్వట్లేదండి. బాగా కార్పొరేట్ హాస్పిటల్గా ప్రతిదీ కూడా ముక్కిపిండి డబల్కి త్రిబులు ఆస్తులు అమ్ముకొని ఇక్కడికి వచ్చి హాస్పిటల్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని హత్య కలకలం రేగింది. హుజూర్ నగర్లోని బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శివాని పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంకు చెందిన శివాని అసలు సూసైడ్ ఎందుకు చేసుకుందో కూడా తమకు అర్థం కావడం లేదని ప్రిన్సిపల్ అనిత పేర్కొన్నారు.
విద్యార్థినిలు ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదని అన్నారు. ఇటీవల కొంతమంది అమ్మాయిల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ల తల్లిదండ్రులని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. బిల్డింగ్ సరిగా లేదని, నీళ్లు కూడా కనీసం పిల్లలకు సరిపోవడం లేదని తల్లిదండ్రులు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎక్కువ అక్కడికి ఫోకస్ చేస్తున్నా అబ్బాయిలు కాబట్టి అక్కడికి ఇన్ఛార్జ్న మేడంకి ఇన్ఛార్జ్ ఇచ్చేయలేను. అయితే మేడం నాకు అప్డేట్ చేస్తూ ఉంటారు, ఏదైనా ఏం జరిగినా అప్డేట్ చేస్తూ ఉంటారు. అయితే 9th ఏ సెక్షన్కి హౌస్ మేడం సఫియా మేడం, ఆమె ఇప్పుడు సెలవులో ఉన్నారు, ఎగ్జామ్ కోసం వెళ్ళారు. అయితే మేడం 1 మంత్ బ్యాక్ కూడా ఇట్లనే పిల్లలు అక్కడ కిటికీ దగ్గర కూర్చుంటున్నారట, కూర్చొని పోచేటోళ్ళకి పోయేటోళ్ళకి హాయ్ అంటున్నారట. అయితే మేడం గద్దిచ్చారు, సఫియా మేడం గద్దిచ్చారు, 2 సార్లు గద్దిచ్చారట, సార్ కూడా కాదు గద్దించినాక వీళ్ళు వినట్లేదని చెప్పేసి ఏం చేశారంటే నేమ్స్ రాసుకున్నారు. నేమ్స్ ఒక లీడర్ పెట్టుకొని స్పెషల్గా నేమ్స్ పిల్లల పేరు రాయించుకున్నారు. రాయించిన తర్వాత మొన్న కంజక్టివైటిస్ వచ్చి పిల్లలందరినీ ఇంటికి పంపించాను. పంపించినాక మళ్ళీ తిరిగి వచ్చారు పిల్లలు. వచ్చిన తర్వాత ఈ 8 మెంబర్స్ ముందు వచ్చారు సోమవారం రోజు. వచ్చాక మళ్ళీ ఆ రోజు కూడా అట్లనే కిరికి అడుగుచోని 12th రోజు నేను కూడా వచ్చాను. ఆ రోజు మేడం వచ్చారు. అయితే అక్కడ కిరికి దగ్గర కూర్చున్నారు, కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఒక అబ్బాయికి ఎవరికో వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ అబ్బాయిలు అట నాకు కూడా తెలియదు, పిల్లలు చెప్తుంటేనే ఇదంతా విన్నేస్తాను నేను, నాకు కూడా అక్కడ ఏం తెలియదు. అయితే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అబ్బాయి వాళ్ళు మేడం, వాళ్ళ పేరు లేదు చెప్పారు నాకు ఐడి లేదు. అయితే వాళ్ళకి హాయ్ చెప్తున్నారు మేడం, ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకున్నారు, వీళ్ళ పేర్లు వాళ్ళు చెప్పారు, వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్పారు. ఇందులో ఒక అమ్మాయి ఎవరికో ఐలో చెప్పిందంట. అయితే అది ఏడు మేడం పిలిచారు, పిలిచి గద్దిచ్చారు. నేను పిల్లలు వాళ్ళే వచ్చారా, వాళ్ళే వచ్చి చెప్పారంట, వాళ్ళే వచ్చి మేడం ఇది జరిగింది ఇది జరిగిందని చెప్పారంట. గద్దిచ్చారు మేడం, ఇంకోసారి చేస్తే మాత్రం తీసిస్తారమ్మా మీరు చేయొద్దని చెప్పారంట. సరే ఆయన సరే అయినా సరే మళ్ళీ ఎందుకని ఒకసారి పేరెంట్స్ పిలిపిద్దాం మేడం, మనం 2-3 సార్లు చెప్తున్నా కానీ టీచర్స్ చెప్తున్నా వినట్లే పిల్లలు, పేరెంట్స్ చెప్తే ఏమైనా వింటారు ఏమైనా ఉద్దేశంతో సరే పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నామని పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నాం, అందరిని పిలిపించాం. పిలిపిస్తే ఏమైందంటే మనకి మొత్తం ఐడెంటిఫై అయిన అమ్మాయిలు 8 మంది, 8 మందిలో ఒక అమ్మాయి శనివారం సాయంత్రం వెళ్ళిపోయింది దూపలమ్మ పండుగ పెట్టుకుంటామని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయింది. మిగిలిన 7 గ్రూపులు, 7 గ్రూప్లో 6 పేరెంట్స్ వచ్చారు సార్, 6 పేరెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఈ ఉన్న అమ్మాయి పేరెంట్ రాలేదు. అయితే ఈ అమ్మాయి పేరెంట్కి ఫోన్ చేశాం, చేస్తే మేము ఇక్కడ లారీ డ్రైవర్ అంటే వాళ్ళ నాన్నగారు మేము ఇక్కడ పరిమిలో ఉన్నాం మేడం, ఇవాళ రావాలి రేపు వస్తలేదు అని చెప్పారు. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సర్లే అని చెప్పేసి ఆగింది. ఇక మీ అందరికీ నిన్న మీటింగ్ పెట్టాను సార్, కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాము. అయితే నేను ఎవరితో కూడా మాట్లాడలేదు పిల్లలతోటి, అంటే ఎవరిని అడగలేదు. వీళ్ళందరిని పిలిపించినా పేరెంట్స్ అందరిని కూర్చోబెట్టినా వాళ్ళే చెప్పారు, పిల్లలే మొత్తం పేరెంట్స్ చెప్పారు ఏం జరుగుతుంది ఏంది ఏంటి అంటే వీళ్ళు ప్రశ్నలు వేస్తామంటే వాళ్ళు చెప్తూనే సమాధానాలు, ఇది జరిగింది ఇది జరిగింది. మేము పక్కన ఉన్నాం కానీ ఎవరో మేము హాయ్ చెప్పలేదు, కాకపోతే వాళ్ళిద్దరు చెప్పారని చెప్పేసి హైలైట్ చేశారు. పిల్లల్ని హైలైట్ చేసుకుంటారు, చేసుకుంటే సర్లే అమ్మా అని చెప్పేసి సరే మీరు ఎలాగో జరిగింది కాబట్టి నేనేం చేసినా సరే 10 రోజులు అయితే ఇంటికి వెళ్ళిపోయిరండి, వాళ్ళకు కూడా చెప్పారు పేరెంట్స్కి సార్ మీరు 10 రోజులు తీసుకోండి ఇంటికి, కొంచెం సెటప్ చేయండి, పిల్లల్ని చేయకూడదు చెప్పండి, చేసి తప్పని చెప్పండి, వాళ్ళని క్లాస్ తీసుకోండి కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పారు. అయినా సరే అని ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళకి మనకి మళ్ళీ మేడం ఇంటికి తీసుకపోతే మాకు ప్రాబ్లం మేడం, పక్కన వాళ్ళు అదే అంటే ఏదంటే ఎలర్జీకి వచ్చింది చెప్పండి, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ మీద వచ్చింది చెప్పండి అమ్మ, వాళ్ళతో మీకు 10 రోజులు ఉంచుకోండి మీ దగ్గర, మీరు కూడా చెప్తే కొద్దిగా వాళ్ళు మోటివేట్ అవుతారు, మళ్ళీ నాకు తీసుకురండి నేను తీసుకుంటాను అని చెప్పాను. సర్లే అన్నారు. సర్లే అయిన తర్వాత అందరి పేరెంట్స్ వచ్చారు, తీసుకెళ్లారు 8 మంది, 7 గ్రూప్లో 6 పేరెంట్సే వచ్చారు నిన్న. ఈ అమ్మాయి పేరెంట్స్ రాలేదు. ఈ అమ్మాయి పేరెంట్స్ రాజేస్తే మేము ఇక దూరంలో ఉన్నాం మేడం, తర్వాత వస్తామని చెప్పారు. మరి ఆ అమ్మాయి పేరెంట్స్, ఈ అమ్మాయి కూడా నేను చెప్పాను సాయంత్రం, మళ్ళీ ఈ అమ్మాయి పేరెంట్స్ దగ్గర మాట్లాడుతుంది, ఇక నీకు అనవసరం ఉన్నాను ఇంకెందుకు మీ మమ్మీ వాళ్ళు రాలేదా వచ్చాను నేను మాట్లాడి పంపిస్తాను, నీకేం టెన్షన్ లేదు నువ్వు వెళ్ళి క్లాస్కి వెళ్ళాను అమ్మాయిని పంపించేసాను, నేను ఇక్కడే ఉన్నాను ఇస్తా వాళ్ళ పేరెంట్స్ వచ్చింది. అయితే వాళ్ళు పంపించేసిన, పంపించేసిన తర్వాత ఈ అమ్మాయిని క్లాస్ పంపించేసిన. ఇక నైట్ కూడా పోయేటప్పుడు నేను చెప్పాను ఆ వాచ్మెన్కును ఎన్సీపీ జరిగింది జాగ్రత్తమ్మ పాప కాబట్టి చూసుకోవడం చెప్పాను. వాళ్ళు కూడా రౌండ్స్ వేస్తూనే ఉన్నారంట, వేస్తూనే ఉన్నాం మేడం మరి, కానీ ఎప్పుడు ఏ క్షణం ఆ మూమెంట్ జరిగిందో మేము దాన్ని గమనించలేకపోయినాం, కానీ నేను రౌండ్స్ వేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎన్సీపీ చనిపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటారు అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఏ ఇష్యూ జరిగా నేను ఉన్నామ్మా నీకేం టెన్షన్ లేదు, 10 డేస్ ఇంటికి వెళ్ళాను మళ్ళీ నేను తీసుకున్నాను. అంటే పిల్లలు ఏం చెప్తున్నారంటే పేరెంట్స్ వచ్చి ఏమన్నా అంటారు ఏమన్నా అని భయపడుతుంది అనేది చెప్తారు. ఇప్పుడు ఆ క్లాస్ పిల్లలు కూడా మీరు కూడా అడిగినా అదే అడిగారు సార్, అయితే మందలు ఇస్తారని భయపడే, ఎందుకంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను దాన్ని అయితే పేరెంట్స్ పిలిపించకూడదు,
కానీ పేరెంట్సే పిలిపించారు. వాళ్ళ ముందు చెప్తాం నేను ఇష్యూ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సర్వ్ చేసుకుంటారు, మళ్ళీ డిస్కవర్ 10 డేస్ తర్వాత మళ్ళీ పట్టుకొస్తా అని చెప్పేసి టీచర్స్ అరేంజ్మెంట్ చేస్తున్న వాళ్ళని చనిపోయింది అంటున్నారు. అట్లా ఏం లేదు సార్, మీరు పిల్లల్ని ఇంటర్వ్యూ చేయండి. ఆ క్లాస్ పిల్లలందరూ అడిగాను, వాళ్ళు ఏమన్నా భయపడింది, వాళ్ళు భయపడే చెప్పలేకపోతున్నారు. మీరు అడగండి సార్, మేము ఎవ్వరం ఉండం, మేమందరం పేరెంట్స్ వచ్చి మీరు మాట్లాడండి. భయపడ్డాము ఆ క్లాస్ ఏ పిల్ల, నేను భయపడుతున్నాను ఒక్కలను అడగండి, నేను అందరినీ లాలించుకుంటా, డబ్బులు పిచ్చుకుంటా. ఏ ఏ పిల్లలకు నేను భయపడుతున్నాను, వారానికి ఒకసారి స్నానాలు చేస్తున్నాను. వాటర్ ప్రాబ్లం ఉంది సార్ వారానికి ఒకసారి కదా. అట్టడుగు స్థాయిలో ఉన్న నేత కాని సామాజిక వర్గానికి పెద్దపీట వేసి వారి అభ్యున్నతికి తోడ్పాటు అందజేస్తున్న సీఎం కేసీఆర్ కు బెల్లంపల్లి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను మూడోసారి గెలిపించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలతో కలిసి పనిచేస్తామని నేత కాని సంఘం నాయకులు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నీతి నిజాయితీలకు మారుపేరైన చిన్నయ్య నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి సమాచారం సేకరించారని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా చిన్నయ్యకే టికెట్ దక్కిందన్నారు. ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, కోర్ కమిటీ చైర్మన్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూసి చిన్నయ్య గారు లోకల్లో స్టడీ చేయడానికి 12 హాస్టళ్లు కట్టిపేయడం అనేది జరిగింది, 100 పడకల హాస్పిటల్ కట్టిపేయడం జరిగింది. అట్లనే ఒక 10,000 మందికి కోటర్స్ అన్ని సింగరేణి తరపున మాట్లాడి 10,000 కోటర్స్ ని పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ అభివృద్ధి చేసినందుకే కేసీఆర్ అక్కడి నుంచి ఆర్డర్ ఇస్తే ఇక్కడ దుర్గం చిన్నయ్య గారు చేసిండు కాబట్టి ఇక్కడ మూడోసారి కూడా గమనించి ఆలోచించి ఎవరికి ఇచ్చినా సర్వేలు 3-4 సార్లు చేసి తర్వాత దుర్గం చిన్నయ్యకి ఇస్తేనే మూడోసారి కూడా గెలుస్తాడనే ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి కేసీఆర్ గారికి మా నేత గాని సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. పల్లెలో ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య గారికి టికెట్ 3వ సారి ఇచ్చిన మన కేసీఆర్ గారికి నేత గాని తరపున అందరి తరపున అభినందనలు తెలుపుతా ఉన్నాం. జై భీమ్. అందరు కూడా గుర్తుంచుకోవాలి, తెలంగాణ నేత కాని మా సంఘం తరపున అదేవిధంగా మనకు 2వ సారి 3వ సారి సీట్ రావడం జరిగింది. కాబట్టి మన నేత కాని కులాస్తులు అందరూ కూడా గాబర కావద్దు, ఆలోచన చేయాలి. కాబట్టి బిత్తిరి కూడా మనం కావద్దు. ఈసారి మనం 50,000 మెజారిటీ తోటి మన దుర్గం చిన్నయ్యను గెలిపించుకొని మన మంత్రివర్గంలో పంపాల్సిన బాధ్యత మన నేత కాని కులాల పైన ఉందనే విషయాన్ని మనం గమనించాలి. మన నేత కాని సమాజంతో పాటు మిగతా కులాలందరూ కూడా వాళ్ళ సహకారం తీసుకొని ఈసారి అధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన నేత కాని కులం పైన ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాదు, మన కేసీఆర్ గారు ఈ లిస్టులో 3వ పేరుగా మన దుర్గం చిన్న పేరు రావడం అనేది చాలా సంతోషకరం. ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి బంగారి పల్లెంలో కూర్చోబెట్టి కేసీఆర్ గారు పంపిస్తాం అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు 2014, 2018, 2023 కూడా తన టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ గారు ప్రధాన కారణం ఏంటంటే గత 65 సంవత్సరాల నుండి చేయలేని అభివృద్ధిని గత 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేయడం తోటి ప్రజా సంబంధాలతోటి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన అనేక కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తున్నాడు. కాబట్టి ఆయన సర్వేలు జరుపుకున్న తర్వాతనే దుర్గం చిన్నయ్య గారికి మరొకసారి 3వ దఫ టికెట్ ఇవ్వడం జరిగింది. తన హాట్రిక్ విజయాన్ని 50,000 మెజార్టీ తోటి
మేమందరం కలిసి బహుజనులు అందరు కలిసి కూడా తనను గెలిపించుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నా. అట్లాగే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే 2009లో అదే విధంగా 2014 2018 2023 వరకు కూడా మా సామాజిక వర్గాన్ని గుర్తించి కేసీఆర్ గారే 3 దఫాలు ఎమ్మెల్యేలుగా 2 దఫాలు ఎంపీగా మా సామాజిక వర్గాన్ని గెలిపించడానికి మా టికెట్ ఇవ్వడానికి కారకులైనరు కాబట్టి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా నేతకని మహా సమాజం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు అన్ని వర్గాల ప్రజలతోటి మేమన్నీ కూడా మండల స్థాయిలో కూడా మేము సమావేశాలై ఆయన గెలుపు కొరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన కొరకు టికెట్ రాకుండా చేయడానికి అనేక మంది ఇవాళ ప్రతిపక్ష నాయకులు సికండి రాజకీయాలు చేసి ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలను భంగం చేసి ఇవాళ ఆయన టికెట్ సాధించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే చిన్నయ్య గారిని గెలిపించుకుంటామని భారీ మెజార్టీ తోటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై నేతకాని.